అతనిలా మనం తొడలు కొట్టలేం మీసాలు తిప్పలేం బూతులు తిట్టలేం బట్టలు ఊడదీసి కొడతామనలేం రౌడీలా మాట్లాడలేం బేడులు వేసి నడి రోడ్డుపై కొట్టుకుంటూ తీసుకెళతా అనలేం నాలుగు పెళ్లిలు చేసుకుని నాలుగేళ్లకోసారి భార్యను మార్చలేం పవిత్రమైన పెళ్లి వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకురాలేం అతనెవరో తెలుసుగా కాసేపు అతన్ని పక్కన పెడదాం ఇప్పుడు ఇంకో వ్యక్తి గురించి మాట్లాడుకుందాం అతనిలా మనం వెన్నుపోటు పొడవలేం పొత్తుల కోసం కాళ్లు పట్టుకోలేం వాడుకుని వదిలేయలేం వ్యవస్థల్ని మేనేజ్ చేయలేం అవసరాల కోసం హామీలిచ్చి గాలికి వదిలేయలేం శవరాజకీయాల స్థాయికి దిగజారలేం అన్నింటినీ తీసుకెళ్లి ప్రపంచ పటంలో పెట్టలేం అరచేతిలో గ్రాఫిక్స్ చూపించలేం ఇప్పుడు అర్థమైందా వాళ్ళిద్దరూ ఎవరు ఒకరు దత్త తండ్రి మరొకరు దత్తపుత్రుడు మనకు తెలిసింది ఒక్కటే ప్రజలకు మంచి చేయటం సంక్షేమాన్ని వాళ్ల గడప దగ్గరకు చేర్చడం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు గర్వంగా తలెత్తుకు బతికేలా చేయటం మన ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలు అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేయటం కానీ ఇవేవి వారిద్దరికీ నచ్చవు వాళ్ల మైండ్ సెట్ ఎలాంటిదో తెలుసా ప్రజలకు మంచి చేస్తున్న జగన్ అంటే కక్ష రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ద్వేషం తమను చిత్తుగా ఓడించిన ప్రజలంటే పగ చెప్పుకోవడానికి ఏమీ లేక చెప్పు చూపించేదొకరు ఫ్రస్టేషన్తో ఊగిపోతోంది ఇంకొకరు ఇది ఇప్పుడు వాళ్ళిద్దరి పరిస్థితి వాళ్ల పరిస్థితి ఎలా ఉన్నా స్కూళ్ల రూపురేఖలు మార్చేశారు సిఎం జగన్ పిల్లల్ని చదివించే తల్లుల ఖాతాల్లో అమ్మఒడి పథకం కింద ఇవాళ ఆరు వేల మూడు వందల తొంభై రెండు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్లు జమ చేశారు ఇప్పటి వరకు విద్యారంగం పైనే అరవై ఆరు వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది జగన్ సర్కార్ ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ సిలబస్ ట్యాబుల పంపిణీ మూడవ తరగతి నుంచే టోఫెల్ శిక్షణ వంటి విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చింది అలాంటి ఈ దత్తపుత్రుడు అలాంటి ఈ ప్యాకేజీ స్టారు ఈరోజు ఓ లారీ ఎక్కాడు ఈరోజు ఏం చేస్తా ఉన్నాడు ఆయన ఓ లారీ ఎక్కాడు దాని పేరు వరాహి అట ఓ లారీ ఎక్కి ఊగిపోతూ మామూలుగా కూడా మాట్లాడాడు ఊగిపోతూ తనకు నచ్చని వారిని చెప్పు చుక్కొడతానంటాడు తాట తీస్తానంటాడు గుడ్డలో తీసి తంటానంటాడు ఈ మనిషి నోటికి అదుపు లేదు ఈ మనిషికి నిలకడా లేదు వారిలా పూనకం వచ్చినట్టు మనం ఊగుతూ మాట్లాడలేం అలాంటి ఈ దత్తపుత్రుడు అలాంటి ఈ ప్యాకేజీ స్టారు ఈరోజు ఓ లారీ ఎక్కాడు ఈరోజు ఏం చేస్తా ఉన్నాడు ఆయన ఓ లారీ ఎక్కాడు దాని పేరు వరాహి అట ఓ లారీ ఎక్కి ఊగిపోతూ మామూలుగా కూడా మాట్లాడాడు ఊగిపోతూ తనకు నచ్చని వారిని చెప్పు చుక్కొడతానంటాడు తాట తీస్తానంటాడు నూడ తీసి తంటానంటాడు ఈ మనిషి నోటికి అదుపు లేదు ఈ మనిషికి నిలకడా లేదు వారిలా పూనకం వచ్చినట్టు మనం ఊగుతూ మాట్లాడలేం పద్నాలుగేళ్ల సీఎం కనీసం విద్యారంగంపై ఎందుకు దృష్టి పెట్టలేదు నిజానికి దత్త తండ్రికి పుత్రుడికి మతి గతి తప్పిందా వ్యక్తిగతంగా దాడి చేయటం తప్ప ప్రజల పక్షాన ఏనాడైనా నిలబడ్డారా ప్రజా సమస్యలు ప్రస్తావించే అవకాశం లేకనే బాబు జగన్పై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారా ఉద్దేశపూర్వకంగానే పవన్ రౌడీలా రెచ్చిపోతున్నారా ఈ అంశాలపైన మనం మాట్లాడదాం చర్చలో పాల్గొంటున్నారు రవిచంద్రారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఇక శ్రీధర్ రెడ్డి అవుతు గారు సీనియర్ అనలిస్టు ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీనియర్ కన్సల్టెంట్ వారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు మరి కాసేపట్లో సామంతి శ్రీనివాస్ గారు బీజేపీ అధికార ప్రతినిధి మనతో పాటు జాయిన్ అవుతారు ముందుగా మనం రవిచంద్రారెడ్డి గారితో మాట్లాడదాం మాట్లాడే ముందు ఒక ఫోటో మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను ఎందుకంటే ఆ ఫోటోను చూపించే ముందు ఒక మాటను మనం గుర్తు చేసుకోవాలి శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు ఒక మాట అన్నారు ఒక బొమ్మలో మాట వినిపించాలి ఒక మాటలో బొమ్మ కనిపించాలి అని అంటారు అంత పెద్ద రచయిత చెప్పినటువంటి మాట ఇప్పుడు నేను ఒక పిక్చర్ డిస్ప్లే చేస్తాను చూడండి దాన్ని చూసిన తరువాత మనకు ఒకే ఒక బొమ్మ ఒకే ఒక పిక్చర్ వంద ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది ఒక్కసారి అది డిస్ప్లే చేయండి ప్లీజ్ ఎస్ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలోది లెఫ్ట్ సైడ్ మనం చూస్తున్న ఫోటో ఓ స్కూలు విద్యార్థినితో పాటు కలిసి నడుస్తున్నారు రైట్ సైడ్ అదే పాదయాత్రను కాపీ చేస్తూ ఈరోజు లోకేష్ గారు చేస్తున్నటువంటి పాదయాత్ర స్కూల్ విద్యార్థినితో కలిసి ఆయన నడుస్తున్నారు ఇక్కడ ఏంటంటే లోకేష్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పాదయాత్ర చేశారో దాన్ని కాపీ చేసుకుంటూ ఉంటారు ఎగ్జాంపుల్ చాలా మనం ఇప్పటివరకే చూసాము ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎక్కడో ఒక కాలగ గట్టును దాటారనుకోండి సేమ్ అలాగే ఎగిరి దూకి ఒక ఫోటో దిగించుకుంటారు ఎక్కడో ఓ రైతు మీద భుజం పైన చేయేసి మాట్లాడుతూ అనుకోండి ఆ రైతు మీద భుజం పైన చేయేసి ఈయన కూడా ఒక రైతుతో కలిసి ఒక ఫోటో దిగుతారు ఓ ముసలి అవ్వ నుదుటిన జగన్మోహన్ రెడ్డి గారు ముద్దు పెట్టుకున్నారనుకోండి ఈయన కూడా ఒక అవ్వను తీసుకొచ్చి ముద్దు పెట్టి ఫోటో దిగి సంతృప్తి పడతారు స్కూల్ విద్యార్థినితో పాటు చేయి కలిపి జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్నారు సేమ్ అలాంటిదే కాపీ కొట్టి సంతృప్తి పొందాలి ఈ సంతృప్తి కోసమే ఫోటోలు తీసుకొని సంతృప్తి పడాలి అనేటటువంటి ఆశతో లోకేష్ నాయుడు గారు ఒక స్కూల్ విద్యార్థినితో కలిసి నడుస్తున్నారు కానీ ఇక్కడ గమనించాల్సింది నాడు స్కూల్ విద్యార్థిని ఏ రకంగా ఉంది నేడు స్కూల్ విద్యార్థిని ఏ రకంగా ఉంది ఈరోజు స్కూళ్ల రూపురేఖలు మార్చేశారు సీఎం జగన్ అరవై ఆరు వేల కోట్ల రూపాయలకు పైగా విద్యారంగంపైనే ఖర్చు పెట్టారు ఈ రోజే మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు తలుల ఖాతాలో అమ్మఒడి పథకం కింద జమ చేశారు ఆనాటి స్కూల్ విద్యార్థిని యూనిఫామ్ చూడండి కాళ్ళకున్నటువంటి షూస్ ఉన్నాయా లేదా గమనించండి ఈరోజు లోకేష్ నాయుడు గారు పట్టుకుని నడుస్తున్నటువంటి ఆ అమ్మాయిలో ఆ విద్యార్థినిలో తాను గర్వంగా చదువుకుంటున్నాను అనేటటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ రకంగా ఉందో చూడండి ఆ యూనిఫామ్ చూడండి ఆ షూస్ చూడండి తనలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూడండి రైట్ ఇది ఫోటో ఒక పిక్చర్ వంద సమాధానాలు ఇస్తుంది అన్నది అందుకే ముందుగా రవిచంద్రారెడ్డి గారు ఈరోజు ఆ అమ్మఒడి కార్యక్రమం దాని కింద తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయటం ఇవన్నీ కాకుండా ఆ ఒక్క పిక్చర్ ఇస్తున్నటువంటి సమాధానం ఈ రాష్ట్ర ప్రజలందరికీ చెబుతున్నటువంటి సమాధానం ఏంటి సార్ నమస్తే నమస్కారం అండి ఈశ్వర్ గారు మీకు శ్రీధర్ రెడ్డి గారికి అలాగే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నమస్తే ఒక్క ఫోటో వంద సమాధానాలు ఇచ్చినట్టయింది ఒక్క విజువల్ చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చినట్టయింది ఆ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్నప్పుడు ఆ బాలిక జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఆర్తిగా బేలగా ఏదైతే చూస్తుందో వాళ్లకున్న దైన్యాన్ని వాళ్ళు వేసుకున్న యూనిఫామ్లో కానీ వాళ్ళు కాళ్ళకి షూస్ ఉన్నాయా లేదో కనపడటం లేదు లేదు కానీ ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు నారా లోకేష్ అదే ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సగర్వంగా తలెత్తుకుని నడుస్తున్న ఆ అమ్మాయి మొహంలో ఉన్న సంతోషం కానీ కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ తను వేసుకున్న బట్టలు కానీ షూ కానీ దేనికి అర్థం పడుతున్నాయంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్కీమ్స్ అయితే ఏమి అమ్మఒడి అయితే ఏమి విద్యా దీవన వసతి దీవన అయితే ఏమి ముఖ్యంగా ఆయన ఒక మాట చెప్పారు రాష్ట్రంలోని పిల్లలందరినీ చదివిస్తా కేజీ నుంచి పీజీ దాకా చదివిస్తా ముఖ్యంగా అమ్మఒడితో స్కూల్ డ్రాప్ అవుట్లు కూడా అరికడతా అందరినీ చదువు వైపు మళ్ళిస్తా రాష్ట్రం యొక్క పెట్టుబడి రాబోయే తరానికి రిప్రజెంటేటివ్స్గా ఉండయే ఉండబోయే ఈ పిల్లల మీద పెట్టుబడిగా పెడతా ఒక తరాన్ని మార్చాలి ఆ ఇంట్లో పేదరికాన్ని పారద్రోలాలి అంటే ఆ ఇంట్లో వాళ్ళకి మొత్తానికి చదువుని నేర్పించాలి ఇంగ్లీష్ మీడియం కూడా నేర్పించాలి మరి ఉన్నత విద్యతో పాటు ఉత్తమమైన ఆహారం ఇవ్వాలి మిడ్ డే మీల్లో మెను ఉండాలి శానిటైజేషన్ కోసం కొత్తగా టాయిలెట్స్ కట్టాలి అన్నీ కట్టారు దాంతోపాటు మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టారు నాడు నేడు ద్వారా అరవై ఆరు వేల కోట్ల రూపాయలు వెచ్చించి దాదాపు నలభై ఐదు వేల ఐదు వందల స్కూల్స్ని ఆధునీకరించారు ఇది ఒక యజ్ఞం యజ్ఞం చేస్తున్న రాముడు లాంటి నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైపు రాక్షసులు మారీచులు దుష్ట చతుష్టయం పత్రికాధిపతుల పేర్లతో నిస్సిగ్గుగా నగ్నంగా బరి తెగించి ఈ రోజున వాళ్ళు చేస్తున్న యాగి పేపర్లలో చేస్తున్న తాటికాయలంత హెడ్లైన్స్ మాట్లాడుతున్న ప్రతి మాట వాళ్ళ సిండికేట్ కి అధికారం పోవడంతో మతి చెల్లించి ఫ్రస్ట్రేషన్తో గిలగిల కొట్టుకుంటూ ఇదేం కర్మాన్ని రాష్ట్రంలో తిరుగుతూ దత్తపుత్రుడికి ఒక అసైన్మెంట్ అప్పచెప్పి ఓ రెండు జిల్లాలు తిరగమని తాను ఏం చేయాలో దిక్కుదోతున్న నైరాశ్యంలో రాబోయే ఎలక్షన్కి భరోసా బతుకు బతుకుతూ ప్రజల్లో మనం లేం వాడిని కన్విన్స్ చేయలేం ఈ ప్రభుత్వం ప్రజలకు అన్ని చేసింది ఈ ప్రభుత్వం ప్రజలకు చెప్పిన మాట నిలబెట్టుకునే విధంగా మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేసింది ఇప్పటికి తొంభై తొంభై శాతం అమలు చేసింది ఇచ్చిన నూట ఇరవై తొమ్మిది హామీల్లో నీట ఇరవై ఆరు పూర్తి చేసింది హామీలు ఇవ్వకుండా నలభై ఐదు కార్యక్రమాలు పూర్తి చేసింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రజల మనసుల్లోకి పోలేం కాబట్టి ప్రజల్ని మనం కన్విన్స్ చేయలేం కాబట్టి ఆరు వందల తొమ్మిది హామీలతో ఇచ్చిన మేనిఫెస్టోను మనం గతంలో దాచేసిన విషయం ప్రజలకు తెలుసు కాబట్టి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేద్దాం మనం మన సిండికేట్ మన విషపత్రికలు మన ఎల్లో మీడియాతో దాడి చేద్దాం అమాం పాపతి మాటలు మాట్లాడదాం అసత్యాలు ప్రచారం చేద్దాం విషయం పక్కకు పోయే విధంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తాం కులాల మధ్య వివక్ష తెస్తాం అందరినీ రెచ్చగొట్టి పప్పం గడుపుకుందాం అబద్ధాలే మన పరమావధి అన్నట్టు బతుకుతున్నారు ఎస్ ఒక్క ఫోటోతో పాటు ఈ రోజున సార్ నాలుగో సంవత్సరం వరుసగా స్కూళ్లు ప్రారంభమైన వెంటనే అమ్మఒడి కోసం అక్షరాల ఆరు వేల మూడు వందల తొంభై రెండు పాయింట్ నాలుగు తొమ్మిది నాలుగు కోట్లు కేటాయించి ఎనభై మూడు లక్షల పదిహేను వేల మూడు వందల నలభై ఒక్క మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టిన ముఖ్యమంత్రి బటన్ నొక్కితే వీళ్ళకి భవిష్యత్తు నొక్కినట్టు కనపడుతుంది వాళ్ళ భవిష్యత్తుని అంటే స్టూడెంట్స్కి యువతకి ముఖ్యంగా ఈ బటన్ నొక్కిన కార్యక్రమం ద్వారా భవిష్యత్తు ఏర్పడుతుంటే వీళ్ళకి బాధ రైతు భరోసా బటన్ నొక్కితే వీళ్ళకి బాధ అమ్మఒడి బటన్ నొక్కితే వీళ్ళ బాధ అదేమంటే బటన్ నొక్కుతానంటారంటే కులం మతం ప్రాంతం పార్టీలు వర్గాలు చూడకుండా మేము ఏదైతే చేసాము మేము అడుగుతున్నాం సూటిగా ఈ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున కూడా రైట్ ఈ రోజున అమలు చేసిన అమ్మఒడి టీడీపీ అని కానీ జనసేన అని కానీ బీజేపీ అని కానీ కాంగ్రెస్ అని కానీ సిపిఐ సిపిఎం అరాకొర పార్టీలు కానీ వాళ్ళ ఎవ్వరికీ కూడా అమ్మఒడి అమలు కాలేదా చెప్పాలి పది రోజుల పాటు పద్ధతిగా పండగల ఏదైతే అమ్మఒడి కార్యక్రమం అమలుతుందో స్కూల్ అవుట్స్ తగ్గి స్కూల్లో ఆణిముత్యాల లాంటి విద్యార్థులు ర్యాంకులు పంట పండిస్తున్నారు ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ పంట పండి ముఖ్యంగా తల్లిదండ్రుల ఆత్మవిశ్వాసంతో అప్పుల పాలన నుంచి బయటపడి అటు గవర్నమెంట్ స్కూళ్ల వైపు ఇటు గవర్నమెంట్ ఆసుపత్రుల వైపు చూసే విధంగా కార్పొరేట్ విద్య కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వీళ్ళకి జలసి ఇంకా జీవితంలో అధికారంలోకి రావని చెప్పి దుర్మార్గమైన మాటలు మాట్లాడకూడని మాటలు సంస్కార హీనులు రైట్ సార్ రైట్ ఇంకా చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడాల్సింది ఒకసారి ఈ ఫోటో గురించే శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడదాం శ్రీధర్ రెడ్డి గారు ఆ ఫోటోను చూసిన తర్వాత ఏమనిపించింది ఆ ఫోటో ఇస్తున్నటువంటి సమాధానం ఏంటి నమస్కారం అండి ముఖ్యంగా సాక్షి ప్రేక్షకులకు వైఎస్ఆర్సిపి శ్రేణులకు రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే రెండు వేల పద్నాలుగులో అయిల్ ఒక రెండు నిమిషాలగా నేను ఆ ఫోటో దగ్గరికి వస్తానండి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో ఇచ్చారు ఆ మేనిఫెస్టోలో ఓపెనింగ్ రిమార్క్స్ ఏం రాశారంటే ప్రాథమిక దశలోనే దాదాపు ఐదున్నర లక్షల మంది చిన్నారులు బడి మధ్యలోనే మానేస్తున్నారు హై స్కూల్ స్థాయిలో ఏడున్నర లక్షల లక్షలు ఇంటర్మీడియట్ స్థాయిలో లక్షన్నర మంది యువత విద్యకు దూరమై ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉన్నారు దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ అండి మనకి అప్పటికే తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మళ్ళీ నాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అంటే ఈ భేద బలహీన వర్గాలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదో సాధిస్తారు ఏదో చేయబోతున్నారు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నేను ఈ రాష్ట్రాన్ని మారుస్తానని చెప్పి ఆ రోజుల్లో వచ్చినటువంటి వ్యక్తి ఏం చెప్పారు అనేది నేను మళ్ళీ నంబర్స్లోకి వస్తాను ఇందుట్లో ఇంకొక పాయింట్ ఏం చెప్పారంటే అన్ని విద్య విద్యాలయాల్లో తరగతి గదులను పెంచి ప్రహరీ గోడలు మరుగుదొడ్లు మరియు మంచినీటి సౌకర్యాలు రెండేళ్లలో ఏర్పాటు చేస్తాం మధ్యాహ్న భోజన పథకాన్ని పదవ తరగతి వరకు పతిష్టంగా అమలు చేసి ప్రతిరోజు కోడిగుడ్డు ఇచ్చే ఏర్పాటు చేస్తాం తాగునీరు లైట్లు ఫ్యాన్లు బాలురాబ్కు బాలికలకు ప్రత్యేక టాయిలెట్లు సౌకర్యం కల్పిస్తాం ఇట్లా రకరకాల ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో నాడు నేడు పాఠశాలలు కానివ్వండి హాస్పిటల్స్లో కానీ మనం ఏదైతే చెప్పారో ఆ ప్రోగ్రాం అంతా కూడా నేను ఇంప్లిమెంట్ చేస్తానని వచ్చారండి సో ఇందాక ఆ ఫోటో చూస్తే కనీసం యూనిఫామ్ అనేది దేవుడెరుగు టెక్స్ట్ బుక్స్ కూడా నవంబర్ డిసెంబర్లో సప్లై చేసినటువంటి సంఘటనలు చూసాం ఎట్ ద సేమ్ టైం స్కూల్స్ ఏడు వేల స్కూల్స్ మూసేశారండి ఏడు వేల స్కూల్స్ మూసేశారు సో అది ఆ రోజున ఉన్నటువంటి ప్రాథమిక విద్యా వ్యవస్థ ఎందుకోసం అంటే చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఎవరు గంటా శ్రీనివాసరావు గారు గంటా శ్రీనివాసరావు గారు ఎవరు నారాయణ గారు వి నారాయణ గారు ఎవరు నారాయణ విద్యా సంస్థల అధిపతి ఈ నారాయణ మళ్ళీ చైతన్య వాళ్ళిద్దరూ ఒక టయ టయప్ చెప్పు ఒక కన్సా కన్సార్టియంగా ఒక స్కూల్ వాళ్ళ భాష్యం ఇట్లా ఈ ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్ ని ప్రోత్సహించటం కోసం చంద్రబాబు నాయుడు అనే మనిషి విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేశాడనేది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రూవ్ అయింది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అండి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓపెనింగ్ రిమార్క్స్ ఏం చెప్తున్నారు ఈ పిల్లలకు ఓ ఒకటి మనం అర్థం చేసుకోవాలండి పిల్లలకి ఎవరికి ఓట్లు లేవు కానీ భవిష్యత్ తరాలు నిలబడాలి భవిష్యత్ తరాలు బాగుపడాలి లేదా ఒక కుటుంబం పేదరికం నుంచి బయటపడాలంటే విద్య అనేది ఒక్కటే ఇవ్వగలిగిన ఆస్తి నేను మీరు ఎంతవరకైనా చదువుకోండి నేను చదివిస్తాను ఒక మేనమామగా ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఈ రిజల్ట్స్ అనేవి మనకి లాస్ట్ వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ నుంచి కనిపిస్తూ ఉన్నాయండి టెన్త్ క్లాస్లో రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది పాస్ అయ్యారండి రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది పాస్ అయ్యారు ప్రభుత్వ స్కూల్స్ నుంచి ఈస్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ ఏది ట్వంటీ ట్వంటీ టూ నేను మాట్లాడుతున్నాను ఫస్ట్ క్లాస్ వచ్చే వాళ్ళల్లో ఫస్ట్ క్లాస్ వచ్చేటప్పటికి సిక్స్టీ సిక్స్ పర్సెంట్ అండి లక్ష యాభై ఒక్క వేల మందికి పోయిన సంవత్సరం ఫస్ట్ క్లాస్ వచ్చింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ అబో మార్క్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ అబో మార్క్స్ మీకు ఇక్కడ గమనించాలండి ప్రభుత్వ బడుల్లో ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం అంటే తొంభైలకు ముందు రెండు వేలకు ముందు ప్రభుత్వ పాఠశాలలు మనం టెన్త్ క్లాస్ మార్క్స్ రిజల్ట్స్ వచ్చినాయి అంటే ఏపీఆర్ జేసి ఏపీఆర్ డిసి వీళ్ళు టాప్ ర్యాంక్స్ కొట్టేవాళ్ళని చెప్పి మనకి పేపర్లలో చదివేవాళ్ళం మన చిన్నప్పుడు అదే సిచ్యువేషన్ ఇవాళ వచ్చిందండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఎబోవ్ వచ్చిన మార్కులు అరవై మూడు వేల మంది స్టూడెంట్స్కి ప్రభుత్వ బడుల నుంచి వచ్చినాయి పోయిన సంవత్సరం ఈ సంవత్సరం అది ఈ సంవత్సరం అది అరవై ఏడు వేల మందికి పెరిగింది ఇలాగే ర్యాంకులు అంటే టాప్ ర్యాంక్స్ వచ్చేటప్పటికి సిక్స్టీ ఫోర్ మెంబర్స్కి ఈ సంవత్సరం వచ్చిందండి అర ఇరవై ఎనిమిది పర్సెంట్ మందికి డెబ్బై ఐదు కన్నా ఎక్కువ పర్సంటేజ్ మార్కులు వచ్చినాయి సో ఇంకా నేను డీటెయిల్స్ లోకి వెళ్ళదలుచుకోలేదు ఎందుకోసం అంటే ఇవన్నీ వాళ్ళ పిల్లల్ని చూసుకొని వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చింది అనేది మీ ఫోటో చెప్తుంది ఒక్కసారి విప్లవత్వా మార్పు అక్కడ స్కూల్ తో ఆగలేదండి ఈ స్కూల్ తో ఒక్కసారి అది ప్లే చేయండి మళ్ళీ ఒక్కసారి అది ప్లే చేయండి సామంతి గారు ఒక్కసారి స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నటువంటి ఫోటోను ఒక్కసారి చూడండి సార్ ఏంటి ఏం గమనించారో మీరు చెప్పండి మీ ఒపీనియన్ చెప్పండి నాడు నేడు ఏం జరిగింది అనే దానిపైన ఒక పిక్చర్ వంద సమాధానాలు ఇస్తుంది అని అంటున్నారు ఎస్ మీరు చెప్పండి సామంతి గారు ప్లీజ్ గుడ్ ఈవినింగ్ ప్రేక్షకులకి నమస్కారం నాడు నేడు పేరుతోటి అదేవిధంగా అమ్మఒడి పేరుతోటి విద్యారంగాన్ని పటిష్టం చేయడము విద్యను నాణ్యతతో కూడుకునేటువంటి విద్యను డ్రాప్ అవుట్స్ను తగ్గించడం అనేటువంటి లక్ష్యంతో ప్రారంభించామని చెప్పేటువంటి కార్యక్రమం ఇది ఇంతవరకు బాగానే ఉంది మరి సర్వశిక్ష అభియాన్ ద్వారా వచ్చేటువంటి నిధులు నాడు నేడు అనేటువంటి కార్యక్రమానికి నిర్వహించేటువంటి నిధులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వశిక్షణ అభియాన్ అనేటువంటి పథకం కింద వస్తున్న ఆ విషయాన్ని చెప్పడంలో ఎందుకు మొహమాట అనేది అందరు కూడా అనుకుంటున్నారు అదేవిధంగా ఇవాళ అమ్మఒడికి సంబంధించి పదహైదు వేల రూపాయలు ఇస్తామంటున్నారు బటన్ నొక్కితే పదహైదు వేలు ప్రతి తల్లి ఒడిలో పడుతుందని ప్రచారం చేస్తారు మరి నిజంగా పదహైదు వేలు పడుతుందా మరి అక్కడ ఉండే నిర్వహణ కోసం అని వెయ్యి రూపాయలు వెనక్కి తీసుకోవడం లేదా ఇవాళ డ్రాప్ అవుట్స్ సంఖ్య మనం గమనిస్తే ఇప్పుడు విద్యా సంస్థల యొక్క నిర్వాహకులను కానీ ఎవరిని కదిలించినా కూడా సకాలంలో ఈ అమ్మఒడి డబ్బులు వాళ్ళకు చేరట్లేదని సకాలంలో వాళ్ళు ఫీజు చెల్లించట్లేదని అతి కష్టం మీద విద్యా సంస్థలను కష్టం మీద నెట్టుకొస్తున్నామని ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు మరి ఈ రకంగా ఈ సమస్యలను పరిష్కరించే విధంగా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా అధికార పార్టీ నేతలు కూడా చెప్పాలి ఈ సర్వశిక్ష అభియాన్ అనేది గతంలో కూడా ఉందా సార్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఉందా ఉంది ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు అప్పటికే తొమ్మిదేళ్లు పరిపాలన చేస్తున్నారు మీతో కలిసి మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు మరి సర్వశిక్ష అభియాన్ అనే కార్యక్రమం ఒకటి ఉంది దాని ద్వారా మనం నిధులు తెచ్చుకోవచ్చు దాని ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చేయొచ్చు పిల్లలకు ఎన్ని రకాలు పదిహేను రకాల సదుపాయాలు కల్పించవచ్చు అని చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఐడియా రాలేదు మీరు వారితో పాటు అధికారాన్ని పంచుకున్నారు మీరు ఎందుకు కనీసం సలహా ఇవ్వలేదు సార్ ఆయనకి ఇచ్చుంటే చేసేవాళ్ళు ఏం కదా మరుగుదొడ్లు కూడా లేకుండా బాలికలు ఇబ్బంది పడ్డారు సార్ తాగునీరు లేకుండా పిల్లలు ఇబ్బంది పడ్డారు సార్ యూనిఫామ్ లేకుండా పిల్లలు ఇబ్బంది పడ్డారు సార్ బ్లాక్ బోర్డ్ లేకుండా పిల్లలు ఇబ్బంది పడ్డారు సార్ డెస్క్లు లేకుండా పిల్లలు ఇబ్బంది పడ్డారు సార్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు సార్ కనీసం ప్రహరీ కూడా లేదు సార్ ఆడుకోవడానికి గ్రౌండ్ లేదు సార్ ఈ సర్వశిక్ష అభియాన్ ద్వారా ఇన్ని మీరు ఇస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు చెప్తున్నా ఇప్పుడు మీరు మరుగుదొడ్లు ప్రస్తావన తీసుకొస్తే బాలబాలికల యొక్క కౌమార దశలో ఉన్నటువంటి బాలబాలికల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేదాని కోసమని ఇవాళ దేశవ్యాప్తంగా కోట్లాది ప్రభుత్వ పాఠశాలలు మరుగుదొడ్లు లేని పాఠశాల నిర్మాణం కోసమని ఈ రకంగా మౌలిక సదుపాయాల కోసమని కేంద్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాల సార్ మరుగుదొడ్ వేరే పథకం ఆ పథకంలో కూడా చంద్రబాబు నాయుడు గారు తినేశారు ఒక మరుగుదొడ్డికి పన్నెండు వేలే మేము ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం నాకు తెలిసి లేకపోతే తక్కువ ఉండొచ్చేమో ఒక పల్లెలో అక్కడ ఉన్నవి ఐదు వేల కుటుంబాలు ఉంటే కుటుంబానికి ఐదు మంది లెక్కేసుకుంటే వీళ్ళు కట్టినటువంటి మరుగుదొడ్లు ముప్పై వేలు నలభై వేలు కట్టేశారు సార్ ఐదు వేల కుటుంబాలకి అంటే మనిషికి ఒకటి లెక్కలు వాళ్ళు మీ కేంద్రానికి పంపించింది నేను అదే అడుగుతున్నప్పుడు వాళ్ళతో పోటీ పడి మీరు అది వేరే ఆ పథకం వేరే సర్వశిక్ష పార్టీకి అధికారం ఇచ్చినప్పుడు మరి గొప్పగా చేస్తుంది కదా మీరు మళ్ళీ అవే కొనసాగిస్తే ఇక మార్పు ఎందుకు కొనసాగించారు రవి రేవం చంద్రారెడ్డి గారు మీరే చెప్పాలి ఏదో కొనసాగించారు చంద్రబాబుకి కొనసాగింటే మీరు అంటున్నారు నాకు అర్థం కావట్లేదు అంతే కదా ఇప్పుడు మార్పు ఎక్కడ కనిపిస్తుంది మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం వాళ్ళ మీద ఉంది కదా గతంలో చేసిన పొరపాటు అప్పుడు ఇస్తున్నాము ఇప్పుడు ఇస్తున్నాము అప్పుడు చేసిన తప్పుని ఇప్పుడు కొనసాగిస్తుంటే మార్పు ఎక్కడ ఉంది నిజంగా రామోడికి 15000 ఫంక్షనరా చెప్పండి రూపాయలు చెప్తుందా తిరిగి నిర్వహణ మరుగు తోటనే వాడు ఆ నిర్వహణ కోసమే ఇస్తారు సార్ బెనకి తీసుకునే వాళ్ళకి బాధ్యత రేపు ఏ తల్లిదండ్రులైనా సరే వెళ్ళి మేము ఇంత డబ్బులు తిరిగి స్కూల్కి ఇస్తున్నాం కదా ఇక్కడ సరైన నిర్వహణ లేదు కనీసం వాటర్ పెట్టడం లేదు లేకపోతే మరుగుదొడ్లు క్లీన్ గా లేవు లేకపోతే ఈ సదుపాయాలు లేవు అని అడిగేటటువంటి రైట్ తల్లిదండ్రులకు వస్తుంది అందుకే స్కూల్కి ఇస్తాను రావాలి రవిచంద్రారెడ్డి గారు ఆనాడు చంద్రబాబు చేసింది మీరు చేసింది ఒకటే అంటున్నారు ఏంటి ఒక్క మాట రవిచంద్రారెడ్డి ముందు మంచి మాట చెప్తున్నాను ఇప్పుడు సాంత్ శ్రీనివాస్ కావచ్చు కావచ్చు సామంత్ శ్రీనివాస్ గారికి సామాజిక దృక్పథం ఉంది ఆయన బీజేపీ రిప్రజెంటేటివ్ అయినప్పటికీ చాలా వరకు గానే మాట్లాడతారు కానీ నేను చెప్పేది ఒకటే తప్పుని తప్పు అని చెప్పండి ఒప్పుని ఒప్పు అని చెప్పండి మీరే ఒప్పుకున్నారు ఇప్పుడు అప్పట్లో రెండు వేల పద్నాలుగు నుంచి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ముఖ్యంగా మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నప్పుడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఆంధ్రప్రదేశ్లో మీరు మంత్రి పదవులు తీసుకున్నారు వాళ్ళకి కేంద్రంలో మంత్రి పదవులు ఇచ్చారు ఆ రోజున అమల్లో ఉన్న సర్వశిక్షా అభియాన్కి సంబంధించిన నిధులు యధాప్రకారం ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి కానీ వాటిని ఇంప్లిమెంట్ చేయకపోయినా మీరు చూసి చూడనట్టున్న బట్టే కదా ఆ రోజు ఎంత నైరాస్యం విద్యార్థుల్లో భవిష్యత్తు ప్రశ్నార్థకం ఈరోజు జగన్ అన్న విద్యాకానం ద్వారా బుక్స్ ఇస్తున్నారు యూనిఫామ్స్ ఇస్తున్నారు మిడ్ డే మీల్కి మెనూ పెట్టారు ప్రతి గవర్నమెంట్ స్కూల్కి కూడా ఖచ్చితంగా పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో పనిచేసే విధానం తీసుకొచ్చారు అంతేకాదు షూస్ కానీ టై కానీ బెల్ట్ కానీ బ్యాడ్జ్ కానీ ముఖ్యంగా ప్రతి ఒక్క విషయంలో శ్రద్ధ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఎక్కడ లేని శ్రద్ధ కార్పొరేట్ స్కూల్స్లో లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యంగా బెంచులు కానీ డిజిటల్ క్లాస్ బోర్డులు కానీ ట్యాబ్లు ఇవ్వడం ఎప్పుడైనా చూసామో ఈ దేశంలో విద్యార్థులకి ఈ దేశంలో విద్యార్థులకి ట్యాబ్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల మీద నిజమైన ప్రేమతో సగటు ఆటో డ్రైవర్ పిల్లలైనా సర్వెంట్ మైండ్ పిల్లలైనా వ్యవసాయ కార్మికుడు పిల్లలైనా కార్పొరేట్ విద్యతో సమానంగా ఉచితంగా గవర్నమెంట్ బళ్ళల్లో అద్భుతంగా చదువుకునే వ్యవస్థ కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ చేస్తాన్ని హామీ పత్రాన్ని తుంగలో తొక్కి దాన్ని దాచిపెట్టి గారడీ చేసి మోసం చేసి వెబ్సైట్ నుంచి తొలగించిన వెన్నుపోటు చరిత్ర చంద్రబాబుది ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర ఇచ్చిన మేనిఫెస్టోలను అమలు చేసిన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు ప్రజలు కంపేర్ చేసుకుంటారు ప్రజలు ఎప్పుడు కూడా మంచి చేసిన వాళ్ళని మర్చిపోరు చెడు చేసిన వారిని అస్సలు వదిలిపెట్టరు వాళ్ళు ఖచ్చితంగా ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ ఖచ్చితంగా కీలేరికి వాత పెడతారు పర్మిటేషన్ కాంపిటేషన్స్ పొత్తుల పేరుతో ఎత్తులేసినా విషపత్రికల పత్రికల నీచంగా మమ్మల్ని తిట్టినా తాటిగా ఎంత అక్షరాలతో అనవసరమైన యాగి చేసినా అభాండాలు వేసినా మేం తొణికేది లేదు అదిరేది బెదిరేది లేదు ఎందుకంటే చేసిన మంచి పనులన్నీ జన్మభూమి కమిటీ లాంటి అరాచక కమిటీలు లేకుండా కులం మతం ప్రాంతం పార్టీల వర్గాలు చూడకుండా గ్రౌండ్ లెవెల్ వరకు ప్రతి పేదవాడికి ప్రతి స్కీమ్ ప్రతి అర్హత ఉన్నవాడికి అందేలా చేయడంతో పాటు ఎవరికైనా అందకపోతే మరో తొంభై రోజుల సమయం ఇచ్చి వాళ్ళని అప్లై చేయించి వాలంటీర్ ద్వారా వాళ్ళ ఇంటికే డెలివరీ చేస్తున్న ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఒకటో తారీఖు ఉదయాన్నేదే తాతల్ని లేపి పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం రైతు భరోసా సకాలంలో ఇస్తున్న ప్రభుత్వం దానికి పిఎం కిసాన్ అని కూడా పెట్టాం మేము ఎక్కడ మా కోసమే కాదు ప్రజల కోసం చేస్తున్న ప్రభుత్వం తేడా గమనించాలి మంచిగా రైట్ ఖచ్చితంగా మంచిని మంచిని కొనియాడండి రైట్ ఎలక్షన్ టైంలో ఎవరు పని వాళ్ళు చేద్దాం రైట్ మంచిని చెప్పండి చెడు చేసిన వాళ్ళని ఎలుగెత్తి చెప్పండి సార్ మీ పార్టీకి ఒక భవిష్యత్తు మీ పార్టీకి ఒక ప్రజల అజెండా తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా రెడ్డి గారు చెప్తాం ఖచ్చితంగా మేము పిఎం కిసాన్ అనేది పారదర్శకంగా చేసాం ఎక్కడెక్కడ మేము వాడినా మాకేం భేషజాలు లేవు అన్ని రాష్ట్రాలు ఏ విధంగా వాళ్ళు ఆ విధంగా పేరు ఇప్పుడు కేంద్రం నుంచి ప్రతి రాష్ట్రానికి ఇచ్చినట్టే మన ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడే ఇవ్వాల అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇచ్చారు కానీ గతంలో సార్ బోన్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజలకు ప్రజలకి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి దీనికి సహృదయం కావాలి పేదల కోసం పనిచేయాలనే లక్ష్యం ఖచ్చితంగా ఉండాలి అందుకనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారంటే ప్రజలకు నిజంగా ప్రేమ ఏర్పడబట్టే ప్రతిపక్షాల్లో కంగారు బేజారు మొదలైంది రైట్ తప్పు చేస్తే ఎవరినైనా నిలదీయాల్సిందే అది ఎవరు ఎవరినైనా నిలదీయాల్సిందే అధికారంలో ఉన్న వాళ్ళని ప్రతిపక్షాలు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళని అధికార పార్టీలో ఉన్నవాళ్ళని కానీ నిన్న ఇదే డైలాగ్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఒక్కసారి చూడండి అందరూ ఏలూరులో నిన్న జనసేన అధికారంలోకి బాధ్యత జనసేన తీసుకుంటుంది కాపు నాయకులతో కొంతమంది వివిధ నాయకులతో ఆయన సమావేశం అయ్యారట తప్పు చేస్తే ఒక్కసారి ఇది ఇది చూపించను తప్పు చేస్తే నన్నైనా నిలదీయండి అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు మరి నిలదీద్దామా లేదా ఆయన తప్పు చేశారా లేదా ఇది ఈనాడు దినపత్రికలో కనిపించినటువంటి హెడ్లైన్ తప్పు చేస్తే నన్నైనా నిలదీయండి అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు అలాగే ఉంచితే ఇందులో చివరిలో ఒక వార్త ఉంది పవన్ కళ్యాణ్ అస్వస్థత గురి కావడంతో బుధ గురువారాల్లో వారాహి విజయ యాత్రకు విరామం ఇచ్చారు ఈ రెండు రోజులు ఆయన భీమవరంలో విశ్రాంతి తీసుకుంటారు పవన్ కళ్యాణ్కి తీవ్ర అస్వస్థ అంట కాబట్టి రెస్ట్ ఇచ్చారట పవన్ కళ్యాణ్ గారిని సాధారణంగా పార్ట్ టైం పాలిటీషియన్ అంటారు ఏదో సీరియస్ పాలిటిక్స్ చేయడానికి ఆయన వచ్చారనుకుంటే కానే కాదు ఆయన షూటింగ్ గ్యాప్లో వచ్చారు అనడానికి తప్పు చేస్తే నన్నైనా నిలదీయండి అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు మీరు తప్పు చేశారు అన్నట్టుగా కొన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి ఏదో బ్రో అనే సినిమాకు సంబంధించి మీరు ఈరోజు డబ్బింగ్ కార్యక్రమానికి హాజరయ్యారట సముద్ర ఖని గారు దానికి డైరెక్టర్ సంథింగ్ ఆయన పెట్టినటువంటి ట్వీట్లో ఫొటోస్ కనిపిస్తున్నాయి సార్ చూడండి పవన్ కళ్యాణ్ గారు యాత్రకు విరామం ఇచ్చారు జ్వరం వల్ల నిజంగా జ్వరం వల్లే ఇచ్చారా లేకపోతే సినిమాలకు డబ్బింగ్ చెప్పుకోవడానికి ఇచ్చారా పార్ట్ టైం పాలిటీషియన్ అని ఆయనకి ఎందుకు అంటారా ఆయన్ని తనకు తానే పార్ట్ టైం పాలిటీషియన్ అనే ఆయన ప్రూవ్ చేసుకున్నారా రెండోది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు పెట్టినటువంటి ట్విట్టర్లో పెట్టినటువంటి ఫొటోస్ వాళ్ళు ప్రొడ్యూసర్స్ అనుకుంటాను మేబీ చూస్తున్నారుగా ఎస్ అలాగే చూడండి తర్వాత మీరు చెప్పాలి రవిచంద్రారెడ్డి గారు పవన్ కళ్యాణ్ సీరియస్ పాలిటిక్స్ ఈ రాష్ట్రంలో చేస్తున్నారా చేస్తూ ఉంటే వారాహికి విరామం ఇచ్చి రెండు రోజులు నాకు జ్వరం కాబట్టి విశ్రాంతి తీసుకుంటారని చెప్పి సినిమాలకు డబ్బింగ్ చెప్పుకుంటున్నారు సార్ ఈ ముఖ్యమంత్రికి వారాహికి వరాహానికి తేడా అంటున్నారు సార్ ఆయన ముఖ్యమంత్రి మాట్లాడుతున్న సమయం లేదో వరాహి వాహనమా అన్నారట వరాహమూర్తికి స్త్రీ రూపమే వారాహి అనేది ఆయనకి తెలుస్తో తెలియదు తెలిసి పెట్టుకున్నారో తెలియక ఆయన మేము ఏదన్నా అంటే ఆయనకు రో అప్పుడప్పుడు రోషం వచ్చినట్టు కూడా నటిస్తున్నాడు కానీ ఆయన పార్ట్ టైం పొలిటిషియన్ కాదు సార్ ఆయన ఫుల్ టైం కమర్షియల్ నటుడు ముఖ్యంగా జనసేన అనే ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అందరూ రాజకీయ పార్టీ అంటున్నారు కానీ మీరు గమనించండి ఇటువంటి లాభసాటి రాజకీయం చేయడం అనేది ఈ దేశానికి నేర్పిస్తున్నాడు అతను తన షార్ట్ గ్యాప్లో వచ్చి ఏదైతే రియాలిటీ షో చేస్తాడో జనసేన కోసం ఇచ్చే స్పీచ్లు ఇచ్చిన స్క్రిప్టో కానీ అచ్చుగుజ్జినట్టు ఆ విషపత్రికల్లో రాసిన వార్తలే వస్తున్నాయి మరీ ముఖ్యంగా అక్కడ పబ్లిక్లో మాట్లాడేటప్పుడు రోజుకి రెండు కోట్లు తీసుకుంటున్నాను కూడా హింట్ ఇస్తాడు అంటే తన బాస్కు అర్థం కావాలి కాబట్టి నా రేట్ ఇది అంటే ఎన్ని రోజులు కాల్షీట్లు ఇచ్చాడో నువ్వు తక్కువ ఇస్తావేమో జాగ్రత్త టోటల్ ఎలక్షన్కి వేరే ప్యాకేజ్ కానీ ఇక్కడ ప్రతిరోజుకి ఒక ఖచ్చితంగా ఇంతని డిమాండ్ చేసే విధంగా అతని హింట్ ఉంది మీరు చూడండి నిబద్ధత అంటే రాజకీయాన్ని జనాల కోసం చేసేవాడు రాజకీయ నాయకుడు రాజకీయం చేస్తున్నట్టు నటిస్తూ లాభాలు గడిస్తూ సినిమాలకు మించిన ఫక్తు రాజకీయ నాయకుడులా కాకుండా పూర్తిగా రియాలిటీ షోతో జనసేన అనే జెండా మీద అజెండా లేకుండా గుర్తు లేకుండా పార్టీ గుర్తింపు లేకుండా అసలు అదేమన్నా అంటే వ్యూహం నాకు వదిలేయమంటాడు ఖచ్చితంగా చెప్తున్నాం ఈ రోజున ఓట్లు చీల్చకుండా ఉండడం కోసం అవసరమైతే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటా లేకపోతే బీజేపీ ఒత్తిడి చేస్తే రాబోయే ఎలక్షన్లు అసలు పోటీయే చేయకుండా తప్పుకునేదానికి కూడా అతను సిద్ధంగా ఉన్నాడు అంటే ప్రతిదానికి ఓ రేటు రాయబేరం రాయబారం ప్రతి దాన్ని గమనిస్తుంటాడంటే వచ్చిన జనాన్ని చూసుకోండి నాకు ఇంత చరిష్మా ఉంది నేను పూనకం వచ్చినట్టు ఊక అవన్నీ కూడా ఖచ్చితంగా ఒక పావు గంట కరెక్ట్ గా నిలబడలేడు సార్ ఒక మాట మీద నిలబడలేడు పొద్దున్న నేనే ముఖ్యమంత్రిని అవుతా అంటాడు అక్కడ జనాలు రియాక్ట్ అవుతారేమో భయానికి మధ్యాహ్నానికి నాకు అంత సీన్ లేదంటాడు సాయంత్రానికి ఖచ్చితంగా కూడా అసలుకి అయోమయంతో ఏం చెప్తాడో తెలియని పరిస్థితుల కోసం సార్ ఖచ్చితంగా కూడా సార్ చంద్రబాబు నాయుడు కోసం పుట్టిన పొద్దు తిరుగుడు పువ్వు అందరు పవర్ స్టార్ అంటారు కానీ ఈయన ఒక పెద్ద ఫ్లవర్ స్టార్ ఇతను ఫ్లవర్ అని ఎందుకు అంటే కేవలం ఎద్దేవా చేయడానికి అండ్లా ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు కోసం రాత్రి పొగులు అటు అతను ఎటు తిరిగితే అటు తిరుగుతూ ఉంటాడు కన్వీనియంట్ గా కమర్షియల్ గా పనిచేస్తున్న పార్టీ పేరుతో జరుగుతున్న వ్యాపారాన్ని మీద కూడా కేంద్ర నిఘా సంస్థలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది రైట్ పేరుకి బీజేపీతో పొత్తు రాత్రి పొగలు చంద్రబాబుతో ఎత్తులు ఖచ్చితంగా గమనించాలి అని బీజేపీ కూడా చెప్తున్నాం రైట్ రైట్ ఒకసారి ఇంతకు ముందు నేను ట్విట్టర్ లో డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు పెట్టినటువంటి ట్వీట్ చేసినటువంటి ఫొటోస్ చూపించాను కదా ఇప్పుడు వీడియో కూడా ఒకటి ఉంది ఒక ఫైవ్ సెకండ్స్ వీడియో ఒకసారి చూసిన తర్వాత శ్రీధర్ గారితో అవును కొంతమంది జనసేన నాయకులు అంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారో లేదో నాకు తెలియదు కానీ జనసేన నాయకులు అంటున్నారు ఆయనకి నూట ఇరవై డిగ్రీలు జ్వరం అని నూట ఇరవై డిగ్రీలు వస్తే చాలా కష్టం ఎందుకు వన్ నాట్ ఫోర్ వస్తేనే ఇంక మనిషి ఉండరు థర్మామీటర్ అక్కడికే పేలిపోతుంది నూట ఐదు నూట అర దాటితే మనిషే పేలిపోతారు మరి నూట ఇరవై అన్నారు సరే అది కాదు ఆయన జ్వరంతో బాధపడుతున్నారనే అనుకుందాం కానీ జ్వరంతో బాధపడుతున్నట్టుందా వీడియో చూస్తుంటే ఎందుకు విరామం ఇచ్చినట్టు సీరియస్ పాలిటిక్స్ చేయట్లేదా శ్రీధర్ గారు పాయింట్ నెంబర్ వన్ పవన్ కళ్యాణ్ సీరియస్ పాలిటిక్స్ చేయట్లేదా పాయింట్ నెంబర్ వన్ పోటకో మాట సెంటర్కో స్టేట్మెంట్ ఇమీడియట్ గా వెంట వెంటనే వెంట వెంటనే మాటలు మార్చేస్తూ ఉంటారు కులాల గురించి ఒకరోజు ఒక రకంగా మాట్లాడతారు మరొక రోజు మరొక రకంగా మాట్లాడతారు అమరావతి గురించి ఒకరోజు ఒక రకంగా మాట్లాడతారు ఇంకో రోజు ఇంకో రకంగా మాట్లాడతారు సీఎం పదవి గురించి ఒకరోజు ఒక రకంగా మాట్లాడతారు ఇంకొక రోజు ఇంకో రకంగా మాట్లాడతారు ఒకరోజు ఏమో నేను సామాన్యుడిని అంటారు ఇంకో రోజు ఏమో రెండు కోట్ల నా ఆదాయం ఒక రోజుకి రెండు కోట్లు సంపాదించా ఒక సినిమా మీద నలభై కోట్లు నాకు వస్తాయంటారు సామాన్యుడికి నలభై కోట్లు వస్తే సామాన్యుడు మధ్య తరగతి మనిషి ఎలా అవుతాడు ఎస్ శ్రీధర్ గారు పవన్ కళ్యాణ్ సీరియస్ పాలిటిక్స్ చేయట్లేదా ఈశ్వర్ గారు ఈశ్వర్ గారు అని మీకు ఇక్కడ ఒక చెప్పాలండి పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే నేను వంద కోట్లు తీసుకుంటాను సినిమాకి అంటారు ఆయన లైఫ్ టైంలో ఒక్క సినిమా కూడా వంద కోట్లు కమర్షియల్ ఇన్కమ్ సాధించలేదండి సో వంద కోట్ల రూపాయలు సంపాదించలేని సినిమా వంద కోట్ల రూపాయలు ఎలా ప్రొడ్యూసర్ ఇస్తారో నాకైతే తెలియదు కానీ బహుశా గత నాలుగు సంవత్సరాల నుంచి లేదా గత పది సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారితో సెయిల్ అవుతూ తీస్తున్న జనసేన సినిమాకి ప్రతి సంవత్సరం దాదాపు వంద కోట్ల రూపాయలు పారితోషికం ఇస్తున్నారేమో అనేది మనకు అర్థమవుతూ ఉండాలి నెంబర్ వన్ నంబర్ టూ ఆయన సీరియస్ పొలిటీషియన్ ఎప్పటికీ కాదండి ఎందుకోసమంటే తెలంగాణ ఉద్యమంలో జరుగుతున్నప్పుడు తెలంగాణ వచ్చేసారన్న బాధలో నేను పదకొండు రోజులు భోజనం చేయలేదంటారు అవును అదే వ్యక్తి జై తెలంగాణ నాకు తెలంగాణ లాంటి స్పిరిట్ ఉంటే నేను ఎక్కడికో వెళ్ళి పోరాడేవాడిని అంటారు నిన్న మొన్న ఒక లెటర్ చూశానండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక మెమొరాండమ్ ఏదో ఇచ్చారు నేను దాన్ని ఫార్వర్డ్ చేస్తున్నా అని నిజంగా ఆయన పార్టీ తెలంగాణలో గనక ఉండి ఉంటే ఒక రిప్రజెంటేటివ్ వెళ్ళి ఆ లెటర్ని కన్సర్న్ ఆఫీసర్కో కన్సర్న్ మినిస్టర్కో ఇవ్వాలండి చిన్నపిల్లలాగా ఒక ట్వీట్ చేసి ప్లీజ్ డూ ఐ యామ్ రిక్వెస్టింగ్ యూ అని చెప్పి వంగి వంగి దానాలు పెట్టి అక్కడేమో ఆ పాలసీ ఇక్కడేమో ఊగిపోయే పాలసీ సో మీకు ఒక 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 పార్టీకి ఒక విధానం అనేది ఉంటుందండి ఆ పార్టీ ఆ విధానం నా మీదే బేస్ అయ్యి నడుస్తూ ఉండాలి ఒక ఒక చోట ఒకలా ఇంకో చోట ఒకలాగా చెప్పకూడదు సేమ్ వే ఆయన ఈరోజు వరకు కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు ఏదైనా ఉంటే పోనీ జగన్ బాబు గారు మంచిగా పాలిస్తే నేను సినిమాలు చేసుకుంటా అన్నారు రెండు వేల తొమ్మిది పంతొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన మూడు సినిమాలు అయితే చేసుకున్నారు అంటే దాని అర్థం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగానే ఉంది అని కదా మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తున్నారంటే ఆయనే క్లారిటీ లేని మనిషి ఏ విషయంలో అయినా చూడండి ఆయనకి ఏ విషయంలో క్లారిటీ ఉండదు మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ తీశారు నేను మనం డిస్కస్ చేస్తూ ఉంటే కొన్ని లక్షల దానికి వెళ్ళొచ్చు ఎట్ ద సేమ్ టైం సామంచి గారు ఒకటి చెప్పారండి సమస్ ఎస్ఎస్వై కింద అన్ని ఊర్లకి ఇస్తున్నామని సామంచి గారు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అనే పార్టీ అధికారంలో దాదాపు పదిహేను రాష్ట్రాల్లో ఉందండి ఏ రాష్ట్రంలో అయినా కానీ నాడు నేడు స్కూల్స్ కానీ లేదా పిల్లలకి యూనిఫామ్ కొన్ని చోట్ల ఇస్తున్నారు ఎస్ఎస్వై స్కీమ్ కింద కానీ ఎక్కడైనా బూ షూ ఇస్తున్నారా నంబర్ వన్ నెంబర్ టూ నాడు నేడు స్కూల్స్ లాగా రెనోవేట్ చేశారా నంబర్ టూ నెంబర్ త్రీ ఎక్కడైనా డిజిటల్ లాంగ్వే మీడియాలో ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారా ఈ వీటికి ఎందుకు మీరు ఒకటండి భార భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఉంది కానీ ఇక్కడ మీరు ఏదో మొక్కుబడికి విమర్శించాలి కడుపుతో ఏదో పెట్టుకొని మనం విమర్శ జగన్ విమర్శించేస్తే మనకి ప్రజలు నమ్ముతారనే దాంట్లో వద్దండి ఎజ్ ఏ అనలిస్ట్ మీరు భార భారతీయ జనతా పార్టీ ఏం చెప్పాలంటే క్లియర్గా మా స్టాండ్ ఇది ఎందుకు ఇలా చేయలేకపోతున్నారు లేదా ఎందుకు ఇలా చేశారు ఎందుకన్నా మీరు బెటర్గా చేయొచ్చుగా అని చెప్తే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారండి అట్లా కాకుండా ఎస్ఎస్వై స్కీమ్ కింద ఎంత వస్తాయండి సంవత్సరానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఎస్ఎస్వై బడ్జెట్ ఏడు వందల కోట్లు ఎక్కడ నాడు నేడు స్కూల్స్లో నలభై ఐదు వేల స్కూల్స్ మనం దాదాపు పద్దెనిమిది వేల పంతొమ్మిది వేల కోట్లు పెట్టి రెనోవేట్ చేసేది ఎక్కడ అక్కడ ఎగ్జాక్ట్లీ ఒక నిమిషం అండి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక పిఎం శ్రీ పిఎం శ్రీ అని చెప్పి ఒక స్కూల్ ఒక మోడల్ తీసుకొచ్చిందండి అందుట్లో ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోతో పాటు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో టాప్ టాలెంట్ని హంట్ చేసి వాళ్ళకి అవుట్ మోస్ట్ స్కిల్స్ ఇవ్వాలి వాళ్ళని ఒక ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలని చెప్పి పిఎం శ్రీ అని చెప్పి ఒక స్కీమ్ తీసుకొచ్చిందండి ఆ స్కీమ్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరు వందల అరవై రెండు స్కూల్స్ని కేంద్రం చే చేస్తుంటే దేశవ్యాప్తంగా ఆరు వేల నాలుగు వందల నలభై ఎనిమిది స్కూల్స్ ఉన్నాయంటండి అండి విచ్ ఈజ్ మోర్ దెన్ టెన్ పర్సెంట్ అంటే భారతదేశంలో జగన్ గారు ఒక ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ పట్ల చూపుతున్నటువంటి ప్రేమ లేకపోతే ఆయన ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని ఈ ఒక్క డేటా మీకు చెప్తుందండి ఎట్ ద సేమ్ టైం మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలండి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో జిఈఆర్ అంటారండి గ్రా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే ఉన్నత చదువులకి ఎంతమంది వెళ్తున్నారు అనేది డీటెయిల్స్ తీసుకుంటే ఇండియా యావరేజ్ ఇరవై ఆరు పాయింట్ మూడు పర్సెంట్ ఉంటే ఏపీ ముప్పై రెండు పాయింట్ నాలుగు ఉందండి అలాంటిది ఇవాళ రోజున ముప్పై ఏడు పాయింట్ రెండుకి వెళ్ళామండి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏది రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి ఇంకా ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు డే రిలీజ్ అవ్వలేదు ఇరవై రెండు ఇరవై మూడు డేటా కూడా రిలీజ్ అవ్వలేదు ఇట్ విల్ టేక్ అనదర్ వన్ వన్ హాఫ్ ఇయర్స్ సో మనం ఒక కేవలం టూ ఇయర్స్లో ఐదు పర్సెంట్ పెంచుకోగలిగాం గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే హయ్యర్ స్టడీస్కి వెళ్ళే వాళ్ళ రేషియో పెంచుకోగలిగాం ఫైవ్ పర్సెంట్ అంటే జస్ట్ జగన్ గారు చేస్తున్నటువంటి కృషి వలనండి ఈ కృషికి మీకు ఇంకొక బ్యాక్ సైడ్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే అవుట్స్ ఎవరైతే బీఏ బీకామ్ బిఎస్సి లాంటి కోర్సులు చేసి పాస్ అవుట్ అయిపోయిన వాళ్ళకి ఒక స్కిల్ లేకపోవటం వలన లేకపోతే వాళ్ళకి ఒక బేసిక్ ఎక్స్పీరియన్స్ లేకపోవటం వలన జాబ్స్ దొరకట్లేదని చెప్పి వాళ్ళ చేత ఒక ఇంటర్న్షిప్ చేయాలి అంటే డిగ్రీని కూడా ఫోర్ ఇయర్స్గా చేయాలి అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు తీసుకున్న నిర్వహణాన్ని కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి ఇంప్లిమెంట్ చేస్తుందండి ఈ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి చెప్తున్నారు ఇక్కడ జగన్ గారికి నేను చెప్పేది ఏమంటా అంటే జగన్ గారి ఆలోచన విధానం లేదా జగన్ గారి యొక్క నిబద్ధత విజన్ని ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత మిగిలిన స్టేట్స్ కానీ మిగిలిన వాళ్ళు కానీ ఫాలో అవుతున్నారు మనం తెలంగాణ కర్ణాటక వాళ్ళు వచ్చారు మనం గ్రామ సచివాలయం చేస్తే గత సంవత్సరం నుంచి వాడు దేశంలో దేశ వ్యాప్తంగా ఒక నిమిషం సార్ వస్తాను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను ఒకసారి పవన్ కళ్యాణ్ వస్తాను సార్ మీ దగ్గరికి పవన్ కళ్యాణ్ నిలకడలేని నిబద్ధత నాన్ సీరియస్ పాలిటీషియన్ అని చెప్పడానికి ఒక రెండు మూడు ఇంతకు ముందు శ్రీధర్ గారు కూడా గుర్తు చేశారు ఆయన గతంలో కులాల గురించి ఏం మాట్లాడారు ఆ తర్వాత ఏం మాట్లాడారు నేనే సీఎం అంటారు ఆ తర్వాత సీఎం పదవి ఇస్తే తీసుకుంటాను అని అంటారు లేదా ఆ నెక్స్ట్ డే వెంటనే మనకెవడిస్తాడురా సీఎం పదవి మనకు ఓట్లు లేవు సీట్లు లేవు అంటారు ముందుగా ఆయన కులాల గురించి ప్రతిరోజు ఎక్కడ సభ పెట్టినా ముందుగా మాట్లాడేది కులాల గురించి ఆ కులాల గురించి రకరకాల మాటలు మాట ఎన్ని రకాలుగా మార్చారు ఒక హీరో ఒక సీన్లో ఒక పాటలో ఒక సినిమాలో ఎన్ని డ్రెస్సులు మార్చేస్తారో ఎన్ని షర్ట్లు మార్చేస్తారో అంత ఈజీగా మాటలు మార్చేశారు ఒకసారి అది ప్లే చేయండి ఆయన కులాల గురించి సామాజిక వర్గాల గురించి మాట్లాడినటువంటి మాటలు కులం పక్షాన నేను మాట్లాడను ఎందుకు మాట్లాడకూడదంటే నా దేశం నేర్పించిన సంస్కారం మానవత్వం చెప్పింది గానీ ఒక కులాన్ని చూడమని చెప్పి నా మతం మతం నా నా ధర్మం కులం నా కులం కులం నా తల్లి బలిజం గాజులు బలిజం నాన్న కాపు నేనెప్పుడు నా కులం తాలూకు ఉనికిని నేను ఎప్పుడు తీసేయలేను నేను ఎంత హైటు ఏ రంగులో ఉంటాను ఎలా ఉంటాను ఎంత వాస్తవమో నా కులం కూడా అంతే వాస్తవం ఇంకా ఆంధ్రప్రదేశ్ని ఎవడు బాగు చేయలేడు ఏ కులమన్నా తీసుకోండి ముఖ్యంగా ప్రధానంగా కులాలకు సంబంధించి వస్తే ఆంధ్రప్రదేశ్ నా ఆంధ్రా అనే భావన లేదు ఆంధ్ర వాళ్ళకి ఎప్పుడు ఆంధ్ర భావన వస్తో తెలీదు రెండు వేల పంతొమ్మిది తర్వాత కులం కూడా పోయింది ఇప్పుడు వైసీపీ నాయకత్వం ఒక్కళ్ళనే వెనకేసుకొస్తున్నారు తప్ప సొంత కులాన్ని కూడా ఎనకేసుకురావట్లా అక్కడ ప్రతి ఈ సమాజంలో ఏమైపోయిందంటే అందరూ కలిపి ఏ కుల సంఘాలైనా అది మీరు కాపులు కానివ్వండి లేదంటే వైసీపీ మీరు ఏ కులమైనా సరే ఎవరైనా సరే వాళ్ళు వైసీపీ నాయకులను వెనకేసుకొస్తారు ఒకసారి గెలిచేశారు వచ్చి సొంత కులాన్ని కూడా వదిలేశారు ఈ రోజు నేను కోరుకుంటే ఏం అంటే భీమవరం నుంచి చాలా బాధగా ఉంది ఈ మాట మాట్లాడాను కనీసం ఆంధ్ర భావన ఎలాగ లేదు కనీసం కులభావన తెచ్చుకుని బాగుజేయండి రాష్ట్రాన్ని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను భావన తెచ్చుకొని మనం స్ఫూర్తిగా నేను చెప్తున్నాను అందరికీ కులభావన రావాలి అని కోరుకుంటున్నారు మొదట ఏం మాట్లాడారు ఇప్పుడు చివరికి వచ్చేటప్పటికి ఏం మాట్లాడారు తర్వాత మనకెవడేస్తాడు రా సీఎం సీటు మనకు ఓట్లు లేవు సీట్లు లేవు అన్నారు నాయకుల్లో కార్యకర్తల్లో అభిమానుల్లో వ్యతిరేకత రావడంతో వెంటనే సీఎం పదవి ఇస్తే తీసుకుంటాను అన్నారు మీరు సీఎంను చేయండి అని అన్నారు ఆ తర్వాత అది చంద్రబాబుకి రాధాకృష్ణ గారికి కోపం తెప్పించింది వెంటనే రాధాకృష్ణ గారు ఒక ఇంటర్వ్యూ స్పెషల్ ఇంటర్వ్యూ ఏర్పాటు చేశారు అందులో మళ్ళీ మాట మార్చారు అది నేను మళ్ళీ చూపిస్తాను నేను ఆంధ్రజ్యోతి పత్రిక ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారు ఇదే పదవికి సంబంధించి ఒకసారి ముందు బయట ప్లే చేయండి ప్లీజ్ ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అక్కడ ముఖ్యమంత్రి పదవి ముఖ్యమంత్రి పదవి పెద్దలు చాలా మంది అడుగు అనుకుంటున్నారు మీరు కూర్చోబెట్టి మన ముఖ్యమంత్రి పదవి అయితే ఏంటంటే మీకు మీరు ఎప్పుడు వచ్చి నాకు భీమంలో ఉంటే మీరు ఎవరిని వచ్చినా తిరిగిన నా వైపున ఈ మాట్లాడే వాళ్ళు ఒక్కరు తిరగల క్యాంపెయినింగ్ చేయలే నేను ఈ రోజున అడుగుతున్నాను ప్రతి ఒక్కరిని పిట్టాపురం సభ సాక్షిగా అడుగుతున్నాను శ్రీపాద శ్రీవల్లపుడు సాక్షిగా అడుగుతున్నాను దత్తాత్రేయుడు సాక్షిగా అడుగుతున్నాను అమ్మవారి సాక్షిగా అడుగుతున్నాను నాకు అధికార పేట ఇవ్వండి నేను అడుగుతున్నాను ఈ రోజున ఆర్థిస్తున్నాను నేను ఈ రోజున అత్యర్థిస్తున్నాను ఈ రోజున నేను సిద్ధపడున్నాను మానసిక సంసిద్ధతతోటి రాష్ట్ర బాధ్యతను తీసుకోవడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను చేసినట్టున్నారు రాధాకృష్ణ గారితో మాట్లాడినట్టు ఉన్నారు ఏంటి పవన్ కళ్యాణ్ నేను సీఎం అయిపోతాను మీరు అవకాశం ఇస్తే అధికారం ఇవ్వండి నాకు అని అడుగుతున్నారు అలా ఎలా అడుగుతారని అన్నట్టున్నారు వెంటనే ఒక ఇంటర్వ్యూ ఏర్పాటు చేసేసారు అందులో చూడండి వెంటనే నెక్స్ట్ డేనే మాట మార్చేశారు పవన్ కళ్యాణ్ ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ నేను సీఎం కావాలని ప్రజలు కోరుకోవాలి నేను అనుకుంటే అవుతుందా సో అదేదో తూచ్ నేనేదో అంచెలంచెలుగా వస్తుందా ఒకసారి వస్తుందా చూడాలి కానీ తూచ్ నాకు అధికారం ఏమన్నది నేనేదో వారిని సంతృప్తి పరచడానికి అన్నానే కానీ నాకు సీఎం కావాలని లేదు ప్రజలు అనుకుంటే అది అవుతుంది వాళ్ళు ఎలాగో అనుకోరు నేను కాను కాబట్టి ఇదంతా కూడా తూచ్ అని వెంటనే ఆంధ్రజ్యోతి నెక్స్ట్ డే ఈ మాట ఎక్కడైతే నాకు అధికారం ఇవ్వండి అని అన్నారో ఆ నెక్స్ట్ డే వెంటనే మళ్ళీ తోచి నేను అలా అనలేదు ప్రజలు కోరుకోవాలి అది అంచలంచలుగా వస్తుందో లేదో తెలియదు ఒకేసారి వస్తుందా లేదో తెలియదు పార్ట్ టైం అన్నారు ఇప్పుడు ఫుల్ టైం నేను నిలబడ్డానని మాత్రమే చెప్పుకున్నారు ఎందుకంటే చంద్రబాబుని రాధాకృష్ణ గారిని సంతృప్తి పరచాలి కదా వారి కోసం వారి పేపర్లో ఇంటర్వ్యూ ఇచ్చారు ఇక్కడ అభిమానులు ఏమైపోయినా పర్వాలేదు ఈయన నమ్ముకున్న నాయకులు ఏమైపోయినా పర్వాలేదు ఇక్కడ వాళ్ళిద్దరినీ సంతృప్తి సంతృప్తిపరచాలి ఎస్ సామంతి శ్రీనివాస గారు ఈ రకంగా మాటలు ప్రతి ఒక్కటి ఈ క్షణం మాట్లాడింది నెక్స్ట్ టైం ఆ తర్వాత మాట్లాడింది ఆ తర్వాత ప్రతిదానికి దేనికి ఒకదానికి ఒకదా ఒకటి పొంతన లేకుండా ఇంకా చాలా అంశాలు ఉన్నాయి అవన్నీ ప్లే చేయడానికి కూడా టైం లేదు చాలా అంశాలపైన మాట్లాడారు ఆయన ఏమన్నారు నేను సామాన్యుణ్ణి నేను సామాన్యుణ్ణి తరగతి మానవుణ్ణి మీ అంత డబ్బు లేదు అన్నారు నెక్స్ట్ డే ఆ మరుసటి రోజు ఆ వీడియో కూడా ఉంది సమయం వృధా అవుతుందని వేయట్లేదు ఆ మరుసటి రోజు ఆయన ఏమన్నారంటే నాకు రెండు కోట్లు రోజుకి ఒక సినిమా చేస్తే నలభై కోట్లు వంద కోట్లు వస్తాయి నాకు సంవత్సరానికి ఇలా మాట్లాడారు మరి సామాన్యుడు ఎలా అవుతాడు పేదవాడు ఎలా అవుతాడు వంద కోట్లు ఉన్న వ్యక్తి ఒక సినిమా చేసి నలభై కోట్లు సంపాదించే వ్యక్తి ఈశ్వర్ గారు ఎస్ ఇందాక అనలిస్ట్ గా శ్రీధర్ గారు మాట్లాడుతూ ఒక ప్రస్తావన తీసుకొచ్చారు మంచి ప్రస్తావన తీసుకొచ్చారు ఎస్ఎస్ఏ కింద దేశవ్యాప్తంగా ముప్పై ఏడు వేల నాలుగు వందల యాభై మూడు కోట్ల రూపాయలు ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ కోసం కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్ కు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరానికి వెయ్యిని నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకొక మాట మంచి మాట చెప్పారు పిఎంశ్రీ అంటే సెలెక్టెడ్గా కొన్ని పాఠశాలలు ఎంపిక చేసి దాంట్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు నాణ్యతతో కూడుకున్నటువంటి విద్యను అభ్యసించి వాళ్ళు ఉన్నతమైనటువంటి భవిష్యత్తు కోసం ఒక ప్రణాళికతో ముందుకెళ్ళేటువంటి కార్యక్రమం ఆ కార్యక్రమానికి అవసరమైనటువంటి స్కూళ్ళ ఎంపికలో ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా ఎంపికైనటువంటి పాఠశాలల్లో పోలిస్తే పది శాతానికంటే ఎక్కువ పాఠశాలలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపిక అన్నారు మరి ఇందాక మాట్లాడుతూ అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లు మాకు ఇస్తున్నారు అంటున్నారు మరి ఎక్కువగా ప్రాధాన్యత ఏపీకి ఇస్తున్న విషయాన్ని వారే ఒప్పుకుంటున్నారు నేను అడిగిన దానికి అసలు ఇప్పటివరకు ఆన్సర్ లేదు ఆ సర్వ శిక్షా అభయాన్ని నిధులు ఇచ్చారని అంటున్నారు కదా ఇది మిగతా రాష్ట్రాల్లో ఉన్న సరే ఉంటే ఏదైనా రాష్ట్రంలో ఉండండి ఏం నష్టమే లేదు మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేయలేదు సర్వ శిక్షా అభ్యాయాన్ని కింద మనకి నిధులు వస్తాయి నాడు నేడు కింద మనం స్కూల్ ఈ రకంగా డెవలప్ చేసుకోవచ్చు ఇన్ని రకాల సదుపాయాలు కల్పించవచ్చు ప్రభుత్వ బడుల్లో కూడా తలెత్తుకొని గర్వంగా చదివించుకోవచ్చు మేధడు కూడా అని ఎందుకు చెప్పలేకపోయినటువంటి కార్యక్రమానికి ఈటీఎస్ అనే సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకొని ఆ మెరుగు అనేటువంటి కార్యక్రమానికి ఇచ్చేటువంటి నిధులను ఈ టోఫెల్ శిక్షణ కోసం కేటాయిస్తున్నారు ఆ విషయం కూడా చెప్పండి అంటే నేను చెప్పేది ఒక గతంలో ఎందుకు లేవు ఇప్పుడు విజన్ ఉంటే ఎలా ఉంటుందని దీనికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ రూపాయి మేము ఇచ్చాము పది రూపాయలు కావాలా మాది ఈ లెక్కలు కాదు ఇప్పుడు కావాల్సింది సంస్కరణలు జరిగాయా లేవా లెక్కలే కావాలి సంస్కరణలు జరిగాయా లేవా గతంలో ఎందుకు జరగలేదు అభివృద్ధితో జరుగుతున్నటువంటి లకుల యొక్క ప్రజలకు మీ భాగస్వామ్యం కూడా ఉంది మీ భాగస్వామ్యం లేదని నేను చెప్పలేదు కానీ ఈ దృష్టి ఆరోజ ఎందుకు లేదు మీరు అధికారంలో ఉన్నారు కదా చంద్రబాబుతో కలిసి ఇచ్చిన తర్వాత అందరికీ ఇస్తున్నారు ఎక్కువ ఇస్తున్నారు కదా అంటే రెడ్డి గారు 1 నిమిషం క్లోజ్ చేయండి సార్ ఈ పవన్ కళ్యాణ్ గురించి నేను సార్ ఒకే ఒక్క నిమిషంలో క్లోజ్ యా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఇదేం కర్మ అని తిరుగుతున్నారు సార్ అంటే అధికారం లేక కర్మ పట్టిందని అందరు అనుకున్నారు కానీ జరుగుతున్నది ఏంటంటే అతని ఇద్దరి మీద డిపెండ్ అయ్యి కాస్త రాజకీయం చేస్తున్నాడు ఆ సిండికేట్ కాకుండా ఆ పత్రికలు కాకుండా ఆ ఛానల్స్ కాకుండా మరో ఇద్దరి మీద రాజకీయం చేస్తున్నాడు ఒకరు వచ్చి తన ఉత్తపుత్రుడైనా అంటే ఉత్తమ పుత్రుడు అనుకుంటాడైనా ఆయన నారా లోకేష్ అయితే రెండవది వచ్చి పవన్ కళ్యాణ్ ఈరోజు ఉత్తపుత్రుడు గురించి చెప్పాలి ఆయన నెల్లూరు జిల్లాలో పర్యటనలో ఉన్నప్పుడు బాబుగారి ప్రభుత్వం వస్తేనట విద్యా దీవన వసతి దీవెన రద్దు చేస్తారట ఆయా స్కూళ్ల యాజమాన్యాలకి స్కాలర్షిప్ రూపంలో ఇచ్చేస్తారట ఆయనకు తెలీదు అవగాహన లేని మిడిమిడి జ్ఞానంతో మాట్లాడింది ఏంటంటే విద్యా దీవన అంటే ఫీజు రియంబర్స్మెంట్ అని వసతి దీవన్ అంటే హాస్టల్స్కి ట్రాన్స్పోర్ట్కి ఉపయోగపడే డబ్బు ప్రభుత్వం నేరుగా చెల్లిస్తుందని తెలియదు స్కాలర్షిప్ ఎవరికి ఇస్తారంటే మెరిటోరియస్ స్టూడెంట్స్కి ఇస్తారని తెలియదు కాబట్టి ఆ ప్రేలాపనలతో ఉన్న నాలెడ్జ్ మిడిమిడి జ్ఞానం లేకుండా మాట్లాడే మిడిమిడి జ్ఞానం ఉండి మాట్లాడే నారా లోకేష్తో ఒకవైపు ట్రావెల్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు రెండవ వైపు దత్తపుత్రుడి మీద ఆధారపడి రాజకీయం ఏదైతే చేస్తున్నాడో అతను కులాలను రెచ్చగొడుతున్న తీరు రోజుకో కులాన్ని తనకు ఆపాదించుకుంటున్న తీరు మనం చూసాం ఇందాక వీడియోలో స్పష్టంగా కాసేపు నాకు కులం లేదు విశ్వనరుణ్ణి అంటాడు కాసేపు రెల్లి కులం అంటాడు కాపు బలిచి కులంలో పుట్టినందుకు గర్విస్తున్నా అంటాడు కులాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తాడు ఒకరిని ఒకరి మీద ఉసికొల్పుతాడు అక్కడికి హాజరైన యువతని రెచ్చగొట్టే ప్రయత్నం తీవ్రంగా చేస్తున్నాడు సమాజానికి హానికరంగా పరిణమించాడు దాంతోపాటు ఒకరోజు నేనే సీఎం అనుకుంటాడు జనాల్లో కోపం వస్తుంది నేను చెప్పే మాటలు నమ్మట్లేదని ఒకరోజు ముప్పై నాలుగు నియోజకవర్గాలు నేను గెలుస్తాను అన్నట్లా వైసీపీని ఓడించండి అంటున్నాడు చంద్రబాబు నాయుడు ఇచ్చే విధంగా ప్రచారం చేస్తున్నాడు ఒకరోజు మనకెవరిస్తారు సీఎం పదవి అంటున్నాడు ఇంత కన్ఫ్యూజన్ దేనికి అంటే ఒక్క ఇంటర్మీడియట్ లో నాలుగు బ్రాంచెస్ చదవడమే దీనికి ప్రధానమైన కారణం ఆ వీడియోలన్నీ నా దగ్గర ఉన్నాయి సార్ పవన్ కళ్యాణ్ సొంతంగా మాట్లాడిన వీడియోలు ఇంటర్మీడియట్ లో ఒకసారి ఎంపీసీ చదివా అంటాడు ఒకసారి బైపీసీ అంటాడు ఒకసారి ఎంఈసీ అంటాడు ఒకసారి సిఈసి అంటాడు మరి ఈ విధంగా నాలుగు ఇంటర్మీడియట్ లో చదివానని చెప్పుకునే ఈతగాడికి ఇంతగా అది పాస్ అయ్యాడలేదు ఇప్పుడు రెండు లక్షల పుస్తకాలు చదివాన సబ్జెక్ట్ గురించి ప్రిపేర్ కాకుండా వస్తాడు కాబట్టి ఇలాంటి కన్ఫ్యూజన్ పొలిటీషియన్ రెండు పత్రికలకి ముఖ్యమంత్రి అవుతాన్న స్టేట్మెంట్ ఇవ్వగానే మరుసటి రోజు ఇంటర్వ్యూ ఇచ్చాడని అందరు చెప్తున్నారు వాళ్ళు కూడా చెప్తున్నారు మనల్ని నమ్మిస్తున్నారు కానీ ఫ్రంట్ పేజ్ లో ఆయన ఫోటోలు రెండిట్లో ఒకే రోజు వేసి ముఖ్యమంత్రి పదవికి నేను అర్హుణ్ణి కాదని ఆయన చేత చెప్పించినట్టు ఏదైతే ఇంటర్వ్యూ చేశామని చెప్పి సదరు పత్రికల యజమానులు క్లెయిమ్ చేశారో మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఆ రోజు ఆయా ప్రశ్నలన్నిటితో మీరు కానీ ఇంటర్వ్యూ చేసి ఉంటే ఆ విజువల్స్ మీ ఇద్దరి దగ్గర కానీ ఉంటే ఒకరు ఈనాడు వ్యక్తి ఈటీవీలో వేయమని ఆంధ్రజ్యోతి వ్యక్తికి ఆయన అడిగిన ప్రశ్నలతో మీరు చేసిన ఇంటర్వ్యూని ఏబిఎం లో వేయమని సవాల్ విసురుతున్నాం రైట్ రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు రవిచంద్రారెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు అలాగే సామంతి శ్రీనివాస్ గారు ఇది వాటి చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి